భద్రాచలంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాద్రి రామయ్య సన్నిధిలో హనుమాన్ దీక్ష మాలధారులతో ఆలయం కిటకిటలాడుతోంది. భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇరుముడిని సమర్పించేందుకు వివిధ ప్రాంతాల నుంచి మాలధారులు అధిక సంఖ్యలో వస్తున్నారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీరాముడిని దర్శించుకుంటున్నారు భక్తులు. హనుమ జయంతి ఉత్సవాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించడం జరుగుతున్నది. ఎక్కడెక్కడి నుంచో ఈ ఆంజనేయ స్వామి భక్తులంతా కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క దీక్షని చేపట్టడం, ఆ దీక్ష అంతా పూర్తి చేసుకొని ఆ యొక్క దీక్ష మాలా విరమణ కోసంగా భద్రాచల క్షేత్రానికి రావడం, వచ్చి ఇక్కడ స్వామిని దర్శనం చేసుకొని మన భద్రాచల క్షేత్రంలో రామచంద్రుడు ఎదురుగా ఉండేటువంటి దాసాంజనేయ స్వామి వారి యొక్క సన్నిధిలో వారి యొక్క మాల విరమణ చేయడం అనేటువంటిది పూర్వం నుంచి ఇక్కడ వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ప్రకారంగానే ఈ రోజున హనుమ జయంతి వేడుకలు ఎంతో అద్భుతంగా భద్రాచల క్షేత్రం జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఈ రోజున ఆంజనేయ స్వామి వారికి ఉదయం పంచామృతాలతో అభిషేకము, తర్వాత సహస్రనామ అర్చనలు, విశేష అర్చనలు, విశేష భోగాలు, సాయంత్రం రామచంద్రమూర్తితో పాటుగా ఆంజనేయ స్వామి వారు కూడా తిరువేది సేవ నిర్వహించడం ఒక గొప్ప కార్యక్రమం కూడా ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వైశాఖ మాసంలో జరిగేటువంటి హనుమ జయంతి ఉత్సవంలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని ఆ భద్రాచల రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి, రామచంద్రుడి యొక్క దాసుడైనటువంటి ఆ హనుమ యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కాగలని ఆశిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాది తిమ్మాపూర్ మండల్ కర్నూలు డిస్టిక్, మా విలేజ్ రేణుకొండ. మేము హనుమాన్ దీక్షలో భాగంగా అర్ధమండల దీక్ష తీసుకొని దీక్ష విరమణకై భద్రాచలం శ్రీ రాములవారిని దర్శించుకొని రాములవారి సన్నిధిలో అతి ప్రియమైన భక్తుడు హనుమత్ సన్నిధిలో మాలా విరమణకు వచ్చినాము. ఇక్కడ మాకు ఎంతో సంతోషంగాను ఎంతో ఆనందంగాను ఉంది. స్వామి ఆలయం సిబ్బంది సుతా మాకు మంచిగానే సహకరించారు. స్వామివారికి మేము రామకోటి మా ఊరు తరఫున రాసిన రామకోటిని సుతా స్వామివారికి అర్పించడం జరిగింది.